వెల్కమ్ టు సుప్రజ టీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుప్రజ టీవీ తెలుగు. గుడ్ మార్నింగ్. సారీ, రాత్రి పైన పెట్టేసి సినిమా చూస్తూ కూర్చున్నా, పైకి లేడానికి లైట్ అయిపోయింది. అప్పుడు అవునా, ఇక్కడ సార్, ఇక్కడ ఉంటుంది అంటే ఏం లేదు సార్. ఏంటి సార్ ఈ సిచ్యువేషన్? ఏంటి అంత మొత్తం భయపడి ఏం అసలు? సీరియస్ చెప్తున్నాను, డోంట్ థింక్ అదర్వైజ్. మీరు ఇంట్లో నుంచి కలకుండా ఉంటే యువర్ లైఫ్ విల్ బి సేవ్. సీరియస్ చెప్తున్నాను. నాకు పేషెంట్స్ హాస్పిటల్ కూడా మీకు కావాలంటే ఆపరేషన్ చేసుకోవచ్చని, మీరు అన్న ఉంటే చేసుకోండి అని అన్నా కూడా చేయట్లేదు. పేషెంట్స్ అడుగుతున్నా కూడా చేయట్లేదు. ఇది 11,000 మంది హైదరాబాద్ లో ఉన్నారండి, గవర్నమెంట్ అనౌన్స్ చేయడం లేదండి. నాకు రాత్రి మీకు ఏంటంటే, నాకు తెలిసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన ప్రకారం 3.5 కోట్ల మంది ఇండియాలో చనిపోతారండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఉంటే 15 crores ఎఫెక్ట్ అవుతారు. ఎక్కడ ఉంటుంది సీనియర్ సైంటిస్ట్? 15 crores విల్ బి ఎఫెక్టెడ్ ఇన్ ఇండియా, బట్ ఓన్లీ 10,000 విల్ డై, 10 lakhs విల్ డై. 10 lakhs ఇస్ అ బిగ్ నెంబర్, బిలీవ్ ఇట్ ఆర్ నాట్. కొంచెం నాకు నిన్న నూడిల్స్ తేవాలి, కొంచెం మసాలా అవటం వల్ల ఎందుకు కొంచెం లైట్ జలుబు ఉందంటేనే నేను గదిలో క్వారంటైన్ చేసుకో. నేను అసలు ఏం లేకుంటే ఇంట్లో 10 రోజుల నుంచి ఉన్నా కూడా 2 బిలియన్ సేఫ్ సైడ్ అని అంత. మీరు పిల్లలు తీసుకొని బయటకు వెళ్ళడం కానీ జాబ్ కానీ ఏం చేయదు. ఐ సిన్సియర్ అడ్వైజ్ ఇస్ టు లాక్ డౌన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద రూమ్. ఇంట్లో పని మంచిగా రాయించడం కానీ బిల్డింగ్ లో రాయించాడు. మేమే దొక్కుంటున్నాం, సినిమా యాక్టర్స్ చేస్తున్నారు. కత్రినా కేఫ్ అంట్లు దొక్కుతుంది, ఇంకేం చెప్పాలి చెప్పండి. మీకు కాబట్టి వీడియో పంపిస్తా, కత్రినా కేఫ్ అవసరం లేదు. అది ఈజీ ట్రూ సార్? ఏది అంటే ఇప్పుడు ఉన్న పొజిషన్ లో మనం మెయింటైన్ చేయకపోతే మనం కథం సార్. మా విల్లాలో పర్మిషన్ అందరూ రాని మానేసాం. మా మిస్సెస్ మేము ఎవరు తిన్న ప్లేట్లు వాళ్ళకి కడేసుకుంటున్నాం, ఆ పర్మిషన్ రానికుండా చేసాం. ఆ పర్మిషన్ ఎవరింట్లో వెళ్ళి వచ్చేసి వచ్చింది అనుకోండి, ఇప్పుడు బయటపడదు. 15 రోజుల తర్వాత బయటపడుతుంది. కొత్తగూడెం డిఎస్పీ చూడండి, ముస్లిం మూర్ఖుడు అంటే నా కొడుకు అని తీసుకొచ్చుకుని ఇంట్లో ఉంచుకుంటే పని మనిషి భార్య వీడు నలుగురు అందరు. ఇప్పుడు ఆ పర్మిషన్ ఇంకోరింటికి వెళ్ళి అక్కడికి ఇక్కడ స్ప్రెడ్ అయిపోతుంది కదా. అలా ఇది హైలీ డెడ్లీ వైరస్. దిస్ ఇస్ కాల్డ్ నాట్ నార్మల్ కరోనా వైరస్, నోవల్. నోవల్ అంటే ఇది సెకండ్ కి దాని స్ట్రక్చర్ మారిపోతుంటుంది. ఇప్పుడు ఇండియాలో థర్డ్ స్టేజ్, ఇప్పుడు హైదరాబాద్ లో ప్రెసెంట్ థర్డ్ స్టేజ్ లో ఉందట. సెకండ్ స్టేజ్ అదే చూడండి, 35 నుంచి 36, 39 ఇప్పుడు 41, 2-3 పెరుగుతున్నాయి. యాక్చువల్ గా ఈ లాక్ డౌన్ లేకుండా ఇంత స్ట్రిక్ట్ లేకపోతే ఈ పాటికి 100లో ఉండాలి. అది కేరళను మహారాష్ట్ర ఐఎమ్ ఫాలోయింగ్ రెగ్యులర్లీ. మాకు అందరి నుంచి డాక్టర్స్ నుంచి ఇన్పుట్స్ వస్తుంటాయి కదా. ఇప్పుడు ఏప్రిల్ 14 కదా సార్, 6 మంత్స్ ఉంటుందట లాక్అవుట్. లాక్అవుట్ 6 మంత్స్ ఉంటుంది. లాక్అవుట్ విల్ బి దేర్ ఫర్ అనదర్ 15 డేస్, 21 డేస్ మాక్సిమం ఏప్రిల్ 30 వరకు. ఆ తర్వాత కానీ లేకపోతే ఉంటే మాత్రం ముందు జనాలు చచ్చిపోతారు. పూర్ పేషెంట్స్, రోడ్డు పేరు బతికే వాళ్ళు, యానిమల్స్ చచ్చిపోతాయి. తర్వాత ఇంకా మాస్ డిస్ట్రక్షన్ అంటే ఫ్రస్ట్రేషన్ వచ్చి దోచుకోటాలు కత్తు. ఇప్పుడు అందరూ అమెరికాలో గన్స్ అన్ని కొనుక్కుంటున్నారంట. ఎవరినో వస్తే చంపేద్దాం అంటే ఎవరన్నా ఫ్రస్ట్రేషన్ తో వచ్చేసి అతను నాకు వచ్చిందని చెప్పి ఇంకోటి గడ్డిచ్చేటాలి. పిచ్చి పిచ్చి ఇంకా భయంకరంగా గ్లూమీగా తయారైపోతుంది. అది చాలా డేంజర్. అది మీరు అపార్ట్మెంట్ ఉంటే లిఫ్ట్ కూడా టచ్ చేయదు బటన్స్. అపార్ట్మెంట్ ఉండే లిఫ్ట్ బయట పేపర్ పాలు ఎవరు రానికూడదు. మిల్క్ కూడా మేము బంద్ చేసాం, పేపర్ ఆటోమేటిక్ గా అయిపోయింది రావద్దన్నారు. మా అపోలో డాక్టర్స్ అయితే అసలు సెల్ ఫోన్ మీద కూడా కవర్ చేసి, అది చాలా డేంజర్ డెడ్లీ వైరస్. అది బిలో 10 ఇయర్స్ అయితే పిల్లలు టప్ టప్ లేచిపోతారు. అసలు తచ్చుకుంటే మాత్రం ఇంకా లైఫ్ లేదనిపిస్తుంది, అంత సీరియస్ గా. మన సదా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ సినిమా చూస్తున్నాం కానీ చాలా సీరియస్. మీరు ఇంట్లోంచి ఎంత ఫ్రస్ట్రేషన్ కలవటం కానీ బయటికి పార్క్ వెళ్ళి, మా ఇంటి ఎదురుకుండా విల్లాస్ లో పెద్ద పార్క్ ఉంటే ఎవ్వలేరు అక్కడ. అయితే మూవ్ అవడానికి భయపడుతున్నాం, నాట్ బికాస్ ఏదో భయంతో కాదు. ఆ డ్రాప్లెట్స్ అలా గాలిలో తేలుచు 9 గంటలు ఉంటాయి గాల్లో. ఇప్పుడు మీరు అపోలో ఇంత సీనియర్ డాక్టర్ ఇంత మీరు చెప్తున్నారంటే అసలు ఎవడు సార్ ఈయన చెప్పండి? ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా కేసీఆర్ ఎందుకు షూటెడ్ సైట్ లేకపోతే పోలీస్ ఆర్మీ దింపుతారని వాళ్ళు ఎక్కువ చెప్పారు అనుకోండి, చచ్చిపోతారని జనాల్లో భయాందోళన ఎక్కువైపోతాయి. అమ్మ కేసీఆర్ చెప్పారంటే అయిపోయారు మనం ఇంకా అంటే ఎందుకు సార్? మీకు సండే ఒక రోజు క్లోజ్ ఉంటే నెక్స్ట్ మండే మార్కెట్ లోకి సూపర్ మార్కెట్ లోకి వెళ్తే, నేను సూపర్ మార్కెట్ లోకి వెళ్ళి దొండకాయలు తీసుకురావడానికి 4 అవర్స్ టైం పట్టింది. అంత జనమా అసలు? మీకు వాడు లైఫ్ లో
ఈ వస్తువు ఇది ఓడ్చురా బాబు నువ్వు తినవురా అంటే అది తినే వస్తువే కదా, నేను ముందు తింటాను, ఇది కూడా దొరుకుతుందా లేదా? రత్నదీప్, రిలయన్స్, డిమార్ట్ ఏది దొరికితే తీసుకుని వెళ్ళిపోయారు. పంట పంట చేస్తుంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు కేసీఆర్ మీరు చనిపోతారా బాబు అంటే ఇండ్లలో వచ్చి దోచుకోవడమే స్టార్ట్ అయిపోతుంది. ఇంకెలా తెచ్చిపోతున్నప్పుడు మా పిల్లలకు చేయాలని చెప్పి వెళ్ళి హత్య చేశాడు. ఎవ్రీబడి ఇస్ గోయింగ్ టు డే అని మొన్న నేను లిటరల్ గా ఫస్ట్ టైం నేను నిన్న కాదు మొన్న నైట్ బయట భయపడ్డా అందరు తెచ్చిపోతున్నాను అని. ఎందుకంటే ది వే హౌ ఇట్ ఈస్ స్ప్రెడ్డింగ్. యుఎస్ యూకేలో ఎవ్రీ డే 1000 మెంబర్స్ చచ్చిపోతున్నారు. వాళ్ళు ఎంత ఎఫ్లుయెంట్ కంట్రీ అంటే ఒకళ్ళు మంచి యుఎస్ లో నీళ్లు లేవు సార్ తాగడానికి. వాడు తలుచుకోవాలంటే ఎక్కడ నుంచి పిలుచుకో తీసుకురావాలి సార్. ఇంకా భయంకరమైన స్కేరీ విషయం ఏంటంటే సార్ న్యూయార్క్ లో ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు వస్తుంది 1+1 అంటే ఆల్టర్నేటివ్ పేషెంట్ కి కరోనా వైరస్ ఆల్టర్నేటివ్ పేషెంట్. నిన్న ఇంకోటి సార్ నిన్న గాలిలో స్ప్రెడ్ అయిందని చెప్పి ఫస్ట్ ఓవర్ యాక్షన్ చేసి గాలిలో స్ప్రెడ్ అయ్యి భయపడతారని చెప్పలా. ఫస్ట్ మేము చూసాం ఎయిర్ బోర్డ్ అనేది ఏంటంటే బాబు ఓన్లీ టచ్ అంటున్నారేమో అనుకున్నాం. చూసి ఇప్పుడు ఒప్పేసుకున్నారు కళ్ళ ద్వారా కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ లో ప్రజెంట్ పొజిషన్ గాలిలో ఉందని చెప్తున్నారు. గాలిలో కూడా అందరూ మీరు అసలు బయటికి వెళ్ళద్దు. ఏం లేకపోతే కూరగాయల పప్పులు నేను ఇంట్లో కూడా అదే చెప్పాను. ఏదో ఉన్నా కదా అని చక్కగా రోజు పప్పు కూర సాంబార్ వడియాలు అప్పుడు హాయక్కర్లేదు. ఏదో ఒక ఐటమ్ అంతే, లేకపోతే పచ్చడి తినచ్చు. రైస్ ఉంది కదా మీకు తిని అట్లాగే సార్ తినడానికి ఏమో సార్. నెల రోజులు నెల రోజుల తర్వాత కడుపు నిండా తినొచ్చు కానీ ఇప్పుడు ముందు బతికితే కదా. అంతే కదా. అందులో ఏప్రిల్ 15 వరకు చాలా క్రూషియల్. ఏప్రిల్ 15 వరకు ఇప్పుడు ఇప్పుడు నుంచి ఏప్రిల్ 15 వరకు అసలు బిల్డింగ్ లో మనం మనం ఉన్న సొసైటీలో లిఫ్ట్ తాగడం గానీ బిల్లల్ని కిందకి దించడం గానీ అసలు పిల్లల్ని బయట ప్రాబ్లం ఏంటంటే ర్యాంప్ పట్టుకుంటారు కదా రాడ్. అవునవునవును. దాని మీద డ్రాప్లెట్స్ అలా ఉండిపోతాయి. అది హైలీ ఇన్ఫెక్షియస్. ఇంత ఇన్ఫెక్షియస్ ముక్కలు తాగడం తప్ప జీవితంలో ఎప్పుడు ఇలా చూస్తా అనుకోలేదు. పాండమిక్ 197 కంట్రీస్ ఎఫెక్ట్ అయ్యంటే అర్థం చేసుకోండి. మీరు ఇంత సీనియర్ డాక్టర్ ఉండి ఇంత రకంగా జాగ్రత్తలు తీసుకుని మీరు ఇంట్లో ఉండి భయపడతారు. మీ లైఫ్ లో ఫస్ట్ టైం కావచ్చు ఇంత భయపడతారు. ఎవరికైనా ఫస్ట్ టైం ఇంత భయంకరంగా ఎప్పుడు లేవు లైఫ్ లో. మేము నమ్మి నమ్మకం కొంచెం మా మిస్సెస్ కి ఏదో కొంచెం గొంతు మంటగా ఉందంటే ఐసోలేట్ చేసేస్తాం. 3-4 రోజులు చూసి 4 గదులు ఉన్నాయి, ఒక్క గదులు ఒకటి పడుకోబెడుతున్నాం. ఇక అంటే అంత భయంకరంగా ఉంది. మన వల్ల ఇంకోళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, మన వల్ల ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది, అలా అందరికి ఎఫెక్ట్. డిఎస్పీ ఏం చేశారు సార్ కొడుకు చూడండి. తప్పు కదా అది. ఎయిర్పోర్ట్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందని పట్టుకొచ్చాడు కరెక్ట్. ఇప్పుడు ఎంత మందిని చంపేశాడు? నలుగురు. నలుగురు సీరియస్, ఫుల్లీ పాజిటివ్. అదే ఇప్పుడు ఇప్పుడు డిఎస్పీ అంటే కొంచెం ఎఫర్ట్ చేస్తాడు. ఆ పర్మిషన్ చచ్చిపోతుంది. ఆ పర్మిషన్ పిల్లలు ఉంటారు, వాళ్ళు అనాథలు అయిపోతారు, వాళ్ళకి కూడా వచ్చేస్తుంటుంది, వాళ్ళ హస్బెండ్ కి వచ్చేస్తుంటుంది. దగ్గర రాకుండా ఉంటారు కదా. చాలా భయంకరంగా ఉంది. మీరు అసలు బయటికి వెళ్ళదు. ఏప్రిల్ 14 వరకు చాలా జాగ్రత్త ఉన్నారు. ఏప్రిల్ 15 వరకు ఆల్మోస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏమైనా ఉంటే ఇన్పుట్ చెప్తాను నేను. చెప్తా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే మీకు ఏం తెలుసు చెప్పండి. ఓకే ఓకే డెఫినెట్ సార్. రైట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో వచ్చే ప్రతి వీడియోను అందరికంటే ముందుగా మీరు చూడాలి అనుకుంటే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.